చూస్తున్న చోటా చెఫ్ వచ్చేసింది. మళ్ళీ లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోద్దామా. వెళ్ళిపోవాలంటే మన అల్లరి పిడుగు, చిచ్చర్ పిడుగు, అలాగే రోహన్ రావాలి. సో లెట్స్ వెల్కమ్ రోహన్. చికెన్ టుడే ఫస్ట్ నాకు విజిటేజ్ కదా, ఆ యొక్క ఎలా ఉన్నావు అక్క? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నా కళ్ళు ఈ మధ్య కొంచెము క్లియర్ గా కనిపించవు. మీరు అంటే నల్లగా ఉన్నారు కదా, దానికి కనిపిస్తలేరు. అదే మీరు కలర్ పెరగడము, హైట్ పెరగడం, అవన్నీ జరగవు తెలుసా. నీకోసం నేను ఏదైనా టోస్ట్ చేయనా? టోస్ట్ చికెన్ తోనే. సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ కీమా బ్రెడ్ టోస్ట్. దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి. చికెన్ కీమా బ్రెడ్ టోస్ట్ కావాల్సిన పదార్థాలు ఉడికిచ్చిన చికెన్ కీమా, మల్టీ గ్రెయిన్ బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మైనీ సాస్, శాండ్విచ్ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, బటర్, నూనె. కావలసిన పదార్థాలు చూసేసారు కాబట్టి ఇట్స్ ప్రొసీజర్ టైం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దీంట్లో బటర్ వేసుకోవాలి. ఇంకొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకొని దాన్ని కరిగించుకొని ఇప్పుడు ఇది కరిగిపోవాలి. సర్లే, బటర్ మొత్తం కరిగిపోయింది. దీంట్లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ 2 సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఏంటిది ఆ స్టెప్పా? అదే ఏదో సినిమాలో చూసిందా? సినిమాలో సమంత చేసిద్ది కదా. ఓ సారీ, అయితే నేను తప్పు చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ జాగ్రత్త, వేరొక ప్యాన్ పెట్టుకోవాలి. పట్టుకో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. రోహన్ అది కొంచెం దూరం జరుపుకో. నువ్వు ఏదో స్టెప్ చేస్తూ అది తాకిందనుకో కాలిపోయిద్ది నీకే. ఇది కూడా పక్కన పెట్టుకో, కొంచెం దూరంలో పెట్టుకో. వేరొక ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్. రోహన్ చూడు, రోహన్ చూసి ఇంట్లో ఎవరు లేనప్పుడు చేసుకోవచ్చుగా, ఎప్పుడు పక్కన వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బటర్ కలిగిపోవాలి, అలాగే ఆయిల్ కూడా కొంచెం హీట్ ఎక్కాలి. ఏంటి ఇందాక నుంచి తెగ ఊగిపోతున్నావు? ఇది తినాలని. ఇది తినాలంటే ఊగాల? ఎందుకు? అది తిన్న తర్వాత ఊగుతారు. ఇప్పుడే ఎందుకంటే అది అట్లా ఊట్లో ఉంటుంది, నా నోట్లో వెళ్తే ఒకేసారి అరిగి. ఆయిల్ వేడెక్కిపోయింది, అలాగే బటర్ కూడా కరిగిపోయింది కాబట్టి దీంట్లో చికెన్ కీమా, నీకు కావాల్సిన చికెన్ చికెన్ తో రెసిపీ అడిగావు కదా, దాని చికెన్ కీమా వేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో కంటే ఫేమస్ చికెన్. అక్కడ ఉడికించారా? లేదు, అది ఉడికించిన చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అది తెచ్చాను. దాని కీమా కీమా చేశాను. నీ దగ్గర ఒకవేళ బాదం పప్పు ఉందనుకో, దాన్ని నువ్వు ఎక్కువ తిన్నావు అనుకో, ఏమైంది? బాదం అంతా ఖాళీ అయిపోయింది అక్కడ ఉన్నవన్నీ. నువ్వు తిన్నుకోదు కదా, ఆటోమేటిక్గా నీకు ఆన్సర్ తెలిసిపోద్దులే. వాట్ ఆర్ యూ స్పీకింగ్? ఈ పర్సనాలిటీని చూసి నువ్వు తిండిపోతా అంటున్నావు? సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా, మనం అన్నం తినకపోతే ఏమవుతుంది?
అన్నం తింటే బలం వస్తుంది, తినకపోతే బలం రాదు. అన్నం మిగిలిపోతుంది. వాడు కొంచెం వాడు చూడలేప్పుడు ఒంట్లో చెప్పినప్పుడు తింటే రావట్లేదు వాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం సాల్ట్. నీ ఒక్క హ్యాండ్ ఒకటి. తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. పాప మా ఘాటు మొత్తం ముక్కలోకి వెళ్ళినట్టుంది. ముక్కులో కాదమ్మా, నోట్లోకి. ఓకే సారీ. నోట్లో ఒక ముక్కలో ఒకటి వేయాలో లేదు. మొన్న మధ్య వచ్చినప్పుడు ఏంటి పిజ్జా సాస్ ని సాస్ అండి. ఏంటిది ఏంటిది పిజ్జా సాస్ అండి? సాస్ అండి. ఎవరు గ్యాస్ ఆన్ చేయడానికి గ్యాస్ ఆఫ్ చేద్దాం. అది ఆఫ్ చేయాలి, గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఎవరు అప్పుడప్పుడు వచ్చిన జెస్సీ కాక కదా? నువ్వు నువ్వు ఓవరాక్షన్ చేయకు. నేనేనా? నేను ఓవరాక్షన్ చేస్తానా? నువ్వు మళ్ళీ నువ్వు చేసేది ఏంటి? నేను చేసేది రూల్, నువ్వు చేసేది ఓవరాక్షన్, రెండు కలిపి ఓవరాక్షన్. పర్లేదు, ఇద్దరం అయితే ఉన్నాంగా. అందులో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవడో తెలుసాడు. అయిపోయింది, కంటెంట్ వచ్చేసింది. ఆ ప్లేట్ ఇక్కడివు. ఫస్ట్ మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ బ్రెడ్ పీసెస్ని తీసుకొని దానిపైన శాండ్విచ్ సాస్ అప్లై చేసుకుందాం. అంటే టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి. శాండ్విచ్ సాస్ అప్లై చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీని మీద మైనీస్. మైనీస్ టేస్ట్ చేసుకోవాలి, ఫుల్లా ఉండదు. వద్దు వద్దు, బ్రెడ్ మీద అప్లై చేసుకుందాం, మళ్ళీ సరిపోదు. నువ్వు చెప్పాలి ముందు వంట గురించి. ఆ ఫ్రెండ్ చెప్తుంది. ఉండు, డిస్టర్బ్ చేయకు, తొందర తొందరగా అయిపోయింది. నాకు ఆకలి వస్తుంది అసలే. బాబు ఆకలి అంత పిల్లకి. మైనీస్ కూడా అప్లై చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీని మీద ఇంతకుముందు మనం ఒక చికెన్తో అన్ని కలిపేసుకొని మిశ్రమం చేసుకున్నాం కదా, అది దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని స్టెప్ వెళ్ళాలి. స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్సా? స్ప్రెడ్ స్ప్రెడ్ స్ప్రెడ్స్ ఉన్నాయి అక్కడ. స్ప్రెడ్స్ ఉన్నాయి, అది తీలే. ట్రై చేయి. వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ యు ఆర్ సేయింగ్. మిశ్రమం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దీని మీద లాస్ట్గా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ఒకసారి ట్రై చేయమంటావు? చాలు, తిన్నాం. ఇంకొకటి. అయిపోయింది, ఇప్పుడు వేరొక బ్రెడ్ పీస్ని తీసుకొని దీని మీద క్లోజ్ చేసేసుకుందాం. అయిపోయింది, ఇప్పుడు సర్వింగ్ టైం. సర్వ్ తినాలంటే నువ్వు ఈ స్టెప్ నేర్చుకో. సర్లే, ఫస్ట్ అంతా అయిపోయిన తర్వాత తినే ముందు నేర్చుకుంటాను. ఏంటో నీకు వచ్చేంత వరకు ఎల్లుండి ఎపిసోడ్లో కూడా చూస్తా. ఎల్లుండి రేపు చూస్తా. చికెన్ కీమా బ్రెడ్ టోస్ట్ రెడీ. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రొసీజర్ మరోసారి మీరు చూసేయండి. చికెన్ కీమా బ్రెడ్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికిచ్చిన చికెన్ కీమా, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మైనీ సాస్, శాండ్విచ్ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, బటర్, నూనె. చికెన్ కీమా బ్రెడ్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి కరిగించుకొని తర్వాత వేరే ఒక ప్యాన్లో నూనె, బటర్ వేసి కరిగించుకొని దాంట్లో ఉడికించిన చికెన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకొని గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేసుకున్న బ్రెడ్ సైజ్పై మైనీ సాస్ స్ప్రెడ్ చేసి దానిపై కుక్ చేసుకున్న పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని వేరే ఒక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే
చికెన్ కీమా బ్రెడ్ టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూసేసారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. రోహన్ నీకు ఈజీగా ఉంటుందని కట్ చేశాను. రోహన్ చికెన్ ముక్కలు, అలాగే దాని లోపల ఉన్న మిశ్రమం మొత్తం సాసా అంటే నాకేం అర్థం కాదు. నేను టేస్ట్ చేస్తాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బాగుందా? ఇక్కడ నేను టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేస్తాను. నేను చెప్పినట్టు కదా, రియల్లీ ఆస్టన్ తెలుసు, ఎంత బాగుంది కదా. నచ్చిందా నీకు? మళ్ళీ చికెన్ నచ్చిందా? అదే నువ్వు అడిగావండి, నేను చికెన్తో రెసిపీ చేసాను. ప్లస్ బయట మల్టీ గ్రెయిన్ బ్రెడ్, అన్ని గ్రెయిన్స్ ఉన్నాయి, హెల్దీ కూడా. చేసుకుంటావా? చూసారండి మల్టీ రెసిపీ. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, టాటా బై బై.